ప్రైజ్ ది లార్డ్. దేవనామమున మీ అందరికీ నా వందనాలు. దేవుడు ప్రేమస్వరూపి. 1 యోహాను 4:8 దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ ఎవర్ లాస్టింగ్ లవ్. ఆయన ప్రేమ మాత్రమే శాశ్వతంగా ఉండే ప్రేమ. మనుషుల ప్రేమ అనేది అశాశ్వతమైన ప్రేమ. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఈ లోకానుసారంగా ప్రేమ అనేది 4 రకాలుగా ఉంటుంది. స్టోర్చుడు, ఫిలియో, ఎరోస్, అగాపే. స్టోర్జుడు అంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పెద్ద చేసి వారి మీద చూయించే ప్రేమ. అది అమితమైన ప్రేమ. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొందుకున పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గిపోయి తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోముల్లో పారేస్తారు. అదే రకంగా కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పుట్టగానే తీసుకెళ్ళిపోయి ఫుట్పాత్ల మీద హాస్పిటల్స్లో వారిని అనాథలుగా వదిలివేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రేమ స్టోర్చుడు ప్రేమ. నెక్స్ట్ వన్ ఫిలియో. బంధువులు, రక్త సంబంధికుల మధ్య, స్నేహితుల మధ్య కలిగి ఉండే ప్రేమ ఈ రకమైనటువంటి ఫిలియో. ఫిలియో లవ్. ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఇలా ఎండ్ అనే పదాలు వస్తూ ఉన్నాయి. ఇది అశాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైన ప్రేమ. నెక్స్ట్ మన ఎరోస్. ఎరోస్ అంటే ఇది మోహపు ప్రేమ. ఇది సెక్స్ కోసం పరుకులాడే ప్రేమ అన్నమాట. కొంతమంది తమకి ఇష్టం ఉంటే, ఒక వ్యక్తికి ఇష్టం ఉండి ఇంకొక వ్యక్తికి ఇష్టం లేకపోతే ఆ వ్యక్తిని బలవంతంగా అనుభవించి ఆ వ్యక్తిని చంపేసి యాసిడ్ పోసి గొంతు పోసి అనేక రకాలుగా హింసించే ప్రేమ అన్నమాట. కొంతమంది వ్యక్తులు కాలేజీ కని వెళ్తారు తమ డబ్బు కోసమో లేకపోతే బంగారం కోసమో వస్తువుల కోసమో రకరకాలైనటువంటి వ్యామోహాల వలన వారు ఆ కోరిక ఉన్నంతకాలము, ఆశ తీర్చుకునేంతకాలము ఆ ప్రేమ అనేది కొనసాగుతుంది. ఇలాంటి ప్రేమ అనేది వ్యర్థమైన ప్రేమ, వేషధారణ ప్రేమ. లాస్ట్ వన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అసలైన ప్రేమ ఇదే అగాపే. అగాపే ప్రేమ ఇది పరలోకం నుండి మనకి వచ్చే ప్రేమ. ఈ ప్రేమ మాత్రమే శాశ్వతమైన ప్రేమ. ఇది దేవుడు మనకు అందజేసే ప్రేమ. అట్టి ప్రేమను మనం పొందుకోవాలి. మా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నీ అశాశ్వతమైనవి. దేవుని ప్రేమ, అగాపే ప్రేమ, ఆ పరలోక రాజ్యంలో ప్రేమ, అలాంటి ప్రేమను మనం కూడా పొందాలి. కన్నులు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య, మీకే వందనాలు స్తుతులు తండ్రి. అయ్యా, ఈ లోకమైనటువంటి ప్రేమ అశాశ్వతమైనది. అయ్యా యేసయ్య, మీ ప్రేమ అగాపే ప్రేమ. అట్టి ప్రేమను మేము పొందుకోవడానికి కావలసిన కృపను అనుగ్రహించండి తండ్రి. ఇది ఈ ప్రపంచంలో నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి తండ్రి. వెతికి రక్షించడానికి మీరు మా కోసము 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నరరూపిగా మా కోసము జీవించినటువంటి గొప్ప దేవుడు తండ్రి. అయ్యా, మీ పోలికల్లో మీ మాదిరిగా మేము ఎలా నడుచుకోవాలి తగినటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. శారీరకంగా ఎవరికైనా రుగ్మతలు ఉంటే వాటి వారిని స్వస్థపరచండి తండ్రి. ఆర్థికంగా ఎలాంటి అకరతలైన సమస్యలు, అప్పులు ఉంటే అట్టి అప్పుల్లో కూరుకుపోకుండా దేవ అప్పుల నుంచి బయటపడే మార్గాన్ని మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. దేవ సమాజంలో ఎలాంటి దేవ ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని, దేవ అనేక రకాలైనటువంటి పనులు చేసుకునే వారిని దేవ వారిని దీవించండి, ఆశీర్వదించండి. పనుల్లో మీరే తోడై ఉండండి తండ్రి. అయ్యా, మిమ్మల్ని స్తుతించే భాగ్యము, ఘనపరిచే భాగ్యము, అయ్యా మీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. ప్రతి అవసరతలను, అక్కరతలను మీరే తీర్చండి తండ్రి. అడుగు వాటి కంటేనో ఊహించే వాటి కంటే నాది దయచేస్తారని నమ్ముచున్నాను తండ్రి. ఈ ప్రపంచం మొత్తము మారి మారు మనసు పొంది నిత్యరాజ్యంలోనికి వారసులుగా కావటానికి కావలసినటువంటి కృపను మీరు అనుగ్రహించండి. మా తలంపుల ద్వారా, మా నోటి ద్వారా, మా చేతుల ద్వారా, మా కాళ్ళ ద్వారా చేసినటువంటి పాపాలను మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. ఒప్పుకొని విడిచిపెట్టేస్తాము తండ్రి. అయ్యా, మీరు మా పాపాలని మమ్మల్ని క్షమించండి. మీ చిత్తానుసారంగా బ్రతికేటట్టు మీ కృపను అనుగ్రహించండి. మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. సమాధానాన్ని దయచేయండి. దేవ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు, దేవ వ్యవసాయం చేస్తున్నారు, అనేక రకాలైనటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారు రాజకీయ నాయకులు, అధిపతులు. దేవ వారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, మీ చిత్తానుసారంగా వాళ్ళు కావలసినది ప్రతిఫలాన్ని మీరే అనుగ్రహించండి తండ్రి.
వివాహం చేసుకోవాలని ఆశపడుతున్నారు అట్టి వారికి మంచి భాగస్వామిని వరుడిని వధువుని జతపరచండి. ఎవరైతే గర్భఫలం లేక బాధపడుతున్నారు అట్టి వారికి గర్భఫలాన్ని దయచేయండి. ఆ కోట మా దేవుడు మీరే తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో అదే ఆయుష్లో ఉన్నారు అట్టి వారిని ముట్టి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. సమాధానాన్ని దయచండి. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అన్ని వయసులో ఉన్నవారు స్త్రీ పురుషులందరూ జ్ఞాపకం చేసుకోండి. నోవాహ్ గారు తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నారు, మేము కూడా మా కుటుంబాన్ని అలా ఈ పాపము నుండి మారు మనసు పొందడానికి కావలసిన కృపను మీరు అనుగ్రహించమని త్వరలో రానయ్యన్న ఏసే అతి పరిశుద్ధమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.